నమస్తే, బహుజన వార్తలకి స్వాగతం. నేను ప్రవళిక. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన మూక్ నాయక్ పత్రిక 100 సంవత్సరాల ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ బీసీ భవన్లో అంబేద్కర్ టీవీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అంబేద్కర్ టీవీ బహుజనులను నాయకులుగా చేసే దిశలో ఉంటుందని, అన్ని రంగాలలో దళిత బహుజనులు అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తుందని స్నేహ అంబేద్కర్ టీవీల చైర్మన్ డాక్టర్ కటికల శివభాగ్యారావు అన్నారు. అప్పుడు బయాస్గా ఉంది, ఇప్పుడు బయాస్గా ఉందన్న విషయం అందరూ తెలుసు. మనం ఏం చేస్తాం? చెప్పిన పని చేసి తట్టుకుండాలి. మనం స్పీచెస్కి చేసుకుంటూ వెళ్తే ఎవరికి ఏముంది, మళ్ళీ అన్ని మీటింగ్లా ఇదిగో మీటింగ్ అయిపోతాం. మీటింగ్స్ కాదు తలా. ఇప్పుడు ఇందాక శివ చెప్తే ఒక అసోసియేషన్ లాగా ఉంటే బాగుంటుంది. అది ఆయన చెప్పట్లేదు. ఆయన సమస్య ఆయన చెప్పాలి. మోరల్ సపోర్ట్ కావాలి. ఏ విధంగా సహాయం కూడా ఏ విధంగా కావాలో తెలిస్తేనే బాగుంటుంది. మోరల్ సపోర్ట్ ఉంటే చాలు. అసలు మీరున్నారో నేను ఉన్నారో అనేది పది మందికి తెలియదు. ఎన్ని సంస్థలు ఉన్నాయి ఇక్కడ, బహుజన మీడియా వ్యవస్థలు ఎన్ని ఉన్నాయి అనేది కూడా పూర్తిగా ఎవరికి తెలియదు. నువ్వు వస్తే నాకు మనుగడ ఉండదేమో, ఇలాంటి బాధలు కూడా కొంతమందికి ఉంటాయి. అది తప్పదు. మనం 1000 మంది వస్తే స్ట్రెంత్ పెరిగింది, ఎంతమంది వస్తే అంత స్ట్రెంత్ పెరిగింది. సో అది కావాలి. సో ఈ వ్యవస్థని ఆ వ్యవస్థ పోల్చుకోవడం కంటే కూడా ఇప్పుడు సపోజ్ ఈ ప్రజాపాలన వ్యవస్థ కోఆపరేటివ్ స్టైల్లో చేయాలనే ఒక కొత్త ఆలోచన. ఈ మీడియా వ్యవస్థలో ఇంతవరకు ప్రపంచంలోనే ఒక కోఆపరేటివ్ మోడల్లో ఎక్కడికక్కడ ఓనర్షిప్ తీసుకురావడం అనేది ఇంతవరకు నాకు తెలిసినంతవరకు జరగలేదు. తర్వాత కూడా డిస్కస్ చేశాను, ఎక్కడ జరగలేదని చెప్పుకొచ్చాను. ఈ కోఆపరేటివ్ వ్యవస్థలో ఇది అన్ని ప్రాంతాలకు పేపర్ వెళ్ళదు కాబట్టి, ఒక్క ఏరియాకి పేపర్ వెళ్ళదు కాబట్టి, అన్ని ప్రాంతాలకు వెళ్తుంది కాబట్టి, ఆ ప్రాంతానికి ఆ ఏరియాకి యూల్ బికమ్ నెంబర్ 1. ఆయన వార్త 100% వస్తుంది. సో ఆ విధంగా దీన్ని డిజైన్ చేశాం. దీనికి ఇంకా కొత్త మోడల్స్. ఇప్పుడు ఒక పేపర్ నడపాలన్నా, ఒక వ్యవస్థ నడపాలన్నా ఎంత అవుద్ది అనేది మీకు తెలుసు. అంతకంటే తక్కువలో లాభాన్ని ఎలా సాధించాలి, మన బహుజనులు ఎక్కువగా ఎలా ఫైనాన్షియల్గా సక్సెస్ఫుల్గా ఉండాలనే దాని మీద మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇక ఇందాక వారు చెప్పినట్టుగా అంబేద్కర్ టీవీ ఛానల్ మాత్రం అడ్వర్టైజ్మెంట్ కోసం ప్రయత్నం చేయబోదు. దిట్ ఇస్ 100%. వాలంటీర్గా వస్తే తీసుకోవడం వేరు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కానీ గవర్నమెంట్ ఎంపానల్మెంట్ చేస్తే చేస్తాం, చేయకపోతే చేయలేము. ఇది 100% జరగబోతుంది. అంబేద్కర్ టీవీ ఛానల్ అడ్వర్టైజ్మెంట్స్ కోసం వెళ్ళట్లేదండి. నడుస్తుందా అంటే నడుస్తుందా. ఎలా నడుస్తుందో కూడా మీకు చెప్తాను. ఇది ఫండ్ క్రౌడ్ ఫండింగ్ ద్వారా తీసుకుంటున్నాం. దాని మీద వచ్చే వడ్డీతోనే ఛానల్ నడపడానికి ప్రయత్నం చేస్తున్నాం. అడ్వర్టైజ్మెంట్స్ కోసం వెళ్ళాం. ఇక్కడ ప్రజాపాలన పేపర్ కూడా మేముగా అడ్వర్టైజ్మెంట్స్ కోసం వెళ్ళాం. నాకు ఇప్పుడే సారు ఇది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ యూనివర్సిటీ మార్నింగ్ ఒక ఆయన ఒక పద్ధతి చెప్పారు. ఎడిటోరియల్స్ కాదు, ప్రొపటోరియల్స్ అనేసి ఒకటి చెప్పారు. సార్ ఒకటి చెప్తున్నారు, అడ్వర్టోరియల్స్ అట. అడ్వర్టోరియల్స్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తేనే వార్త. చాలా కాన్సెప్ట్స్ వస్తున్నాయి. పేడాటికల్గా ఏదన్నా కానివ్వండి, అడ్వర్టైజ్మెంట్ ఇస్తే వార్త. మనము అంబేద్కర్ టీవీ ఛానల్ ద్వారా స్నేహ టీవీ అడ్వర్టైజ్మెంట్స్ కోసం వెళ్తుంది, దానిలో డౌట్ లేదు. దానిలో బహుజనులు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, అందరూ అన్ని కులాలు దానిలో ఓనర్స్. ఇక్కడ బహుజనులు మాత్రమే ఓనర్లు చేస్తున్నాం, ఇక్కడ కూడా బహుజనులు మాత్రమే ఓనర్లు చేస్తున్నాం. కానీ మేముగా అడ్వర్టైజ్మెంట్స్ కోసం ఎవరి దగ్గర పరిగెత్తట్లా. అలా డిజైన్ చేసుకోవడం జరిగింది. మన స్ట్రక్చర్ మనం డిజైన్ చేసుకుని వారు చెప్పినట్టుగా 23కి ఏ విధంగా స్ట్రాంగ్ అవ్వాలి అనేది ఒక ఆలోచన. వారు చెప్పింది 100% కరెక్ట్. ఒక్కొక్క నియోజకవర్గంలో ఫర్ ఎగ్జాంపుల్ మీది ఏదో నియోజకవర్గం ఏంటిది, ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఈ పేపర్ ద్వారా నేను ఓనర్గా బిహేవ్ అవ్వాలి, ఓనర్గా సస్టైనబిలిటీ తెచ్చుకోవాలి అంటే నువ్వు గట్టి వార్తలు రాస్తేనే నువ్వు ఓనర్ అవుతావు. ఒక్కరోజులో నీ యొక్క కెపాసిటీ తెలీదు. ఒక 4-5 నెలలు నడిస్తే కానీ నీ కెపాసిటీ తెలీదు. అప్పుడు నువ్వు అనేది ఎవరో గుర్తుపెట్టుకుంటాడా? ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఏదైనా కావచ్చు.
అప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా అడ్వర్టైజ్మెంట్ స్టార్ట్ కాదు. నువ్వు ఒక ఇన్వెస్టిగేటివ్ స్టోరీ రాయగలిగితే నువ్వు ఏంటనేది తెలుసు. ఒక వ్యక్తి మీదో సంస్థ మీదో వ్యవస్థ మీదో నువ్వు కనుక ఒక ఇన్వెస్టిగేటివ్ లాగా చేయగలిగితే 100% నువ్వేంటో తెలుస్తుంది. అది కావాలి బహుజనులకి. అది ఎమ్మెల్యే అని భయపడతావా? భయం మనకి జన్మతా వచ్చిన ఒక గ్రేట్ క్యారెక్టర్. భయాన్ని వదిలేస్తే నిన్ను మించిన వాడు ఎవరు లేడు. బహుజనులకు ఉన్నది భయం ఒక్కటే. ఆ భయం కనుక పోగలిగితే యుఆర్ నెంబర్ 1 ఇన్ ఆల్ రెస్పెక్ట్. భరోసా ఉంటే భయం ఉండదు. ఇక్కడ ఈ రోజున 100 మంది ఓనర్లు ఉన్నారు ప్రజాపాలన పేపర్లో. ఇంతవరకు ఏ ఓనర్ కూడా నాకు థ్రెటనింగ్ వచ్చిందనేది ఎక్కడ నాకు చెప్పలేదు. ఇంతవరకు నన్ను భయపెట్టాడని ఎవరు చెప్పలేం. ఆయన వార్తలు వస్తున్నాయి. ఆయన ఎలా బతుకుతున్నాడనే నాకు తెలుసు. ఇంకోటి కూడా బహుజనుడు ఒక్కడే. నీతి నియమాలు రూల్స్ అండ్ రూల్స్ రెగ్యులేషన్స్ యాక్ట్ న్యాయం ఇవన్నీ బహుజనులకు ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి మాత్రం లేవు. వాళ్ళ పుస్తకాలు అవి లేవు. సో ఒక సొసైటీలాగా ఉండటం వల్ల ఏంటంటే ఇక్కడ ఈ పేపర్ ద్వారా నువ్వు డెవలప్ అవుతావు. సొసైటీలో నీ పేపర్ బయటకు వెళ్తూ ఉంటుంది. నీ వార్త 100% వస్తుంది. నీకు రావాల్సిన ఆదాయం అనేది 100% అంటే ఆల్మోస్ట్ ఒక 10 times నీ ఇన్వెస్ట్మెంట్కి 10 times వచ్చేటట్టుగా ప్లాన్ చేసాం ప్లస్ వాల్యూ యాడెడ్. సో ఇట్లా ఒక కొత్త పద్ధతిలో వరవాళ్ళు వెళ్తున్నాం. ఈవెన్ ఇంక్లూడింగ్ అంబేద్కర్ టీవీ ఛానల్ కూడా ప్రపంచంలో ఇంతవరకు ఎవరన్నా ఒక 1,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే నేను డబుల్ ఇస్తాను అన్న సంస్థ ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా లేదు నాకు తెలిసినంతవరకు. యాజ్ ఏ నేను ఒక డిప్యూటీ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్లో పనిచేశాను. విఆర్ఎస్ తీసుకుని బయటకు వచ్చాను. స్నేహ అనే సంస్థను 20 సంవత్సరాల నుంచి నడుపుతున్నాను రకరకాల ఆర్గనైజేషన్లో. మన సంస్థలు మనమే పుట్టించుకోవాలి, మన సంస్థలు మనమే నిర్మించుకోవాలి, మన సంస్థలు మనమే పోషించుకోవాలి. ఎవరో ఏదో చేస్తారంటే భ్రమ. ఏ సంస్థ అయినా సరే, అది బ్యాంకు కావచ్చు, కిరాణా షాప్ కావచ్చు, మటన్ షాప్ కావచ్చు. మటన్ మనం తింటాం, మనకి ఎన్ని షాపులు ఉన్నాయండి? ఎందుకు లేవు? రోజు తినేది మనం మటనే. మటన్ లేకపోతే మనకు భోజనం లేదు. బట్ మన షాపుకి మనం ఎందుకు వెళ్ళాం? ఒక్కసారి అడ్వకేట్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. మన అడ్వకేట్ దగ్గర మనం ఎందుకు వెళ్ళాం? మన లాయర్ దగ్గర, మన డాక్టర్ దగ్గర మనం ఎందుకు వెళ్ళాం? ఇంకా చెప్పాలంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్నీ కూడా ఓనర్స్ అందరూ కూడా అదేంటి డొనేషన్లు కట్టి చదివిన బ్యాచ్. 35 marks తోటి డొనేషన్లు కట్టిన బ్యాచ్ దగ్గరికి వెళ్తారు. కానీ వీడు ఫెయిల్ అవుతాడు, కష్టపడతాడు. కష్టపడి 10 సార్లు ఫెయిల్ అయినా సరే కష్టపడి దాన్ని స్టడీ చేసి పాస్ అవుతాడు బహుజన్. సో బహుజన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎనీబడి ఎల్స్. సో అందుకని మనం అలవాటు చేసుకోవాలి. మన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మన లాయర్ దగ్గరికి వెళ్ళాలి, మన పత్రిక కొనాలి, మన టీవీ చూడాలి అనే సిస్టమ్ రానంత కాలం మనం ఎన్ని చెప్పినా కూడా వృధానే. ఆయన చెప్పిన 10 మంది గెలవాలంటే మన ఓటు మనం వేసుకోవాలి. ఎలా వస్తుంది? ప్రాక్టికల్స్ కావాలి. థిరిటికల్గా మీటింగ్లో పే బ్యాక్ టు సొసైటీ అంటాడు. పే బ్యాక్ చేయడు, అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక అంతే గతం. అది కాదు మనకు కావాల్సింది. చెప్పిన మాట చెప్పినట్టుగా నిలబడే తత్వం వచ్చిన రోజునే బహుజనుడికి న్యాయం జరిగింది, బహుజన సంస్థలు నిలబడతాయి. సో అందుకని ఏ వ్యవస్థ అయినా సరే సక్సెస్ అంటే పాజిటివ్ కంటే నెగిటివ్ ముందెళ్తూ ఉండదు. మనం జనాభా ఎక్కువ కదా, జనాభా ఎక్కువ కాబట్టి వాడికి దాని గురించి తెలీదు. తెలియకుండానే అటా అటా అనేది పంపించేస్తూ ఉంటాడు. వాడికి దానివల్ల ఏం వస్తుందో తెలియదు. ఏదో ఒకటి చెప్పాలి. సపోజ్ తమ్ముడు పత్రిక ఏదో ఏంటి వెబ్ ఛానల్ అడుగుతున్నాడు. నీకు తెలియకపోయినా వెబ్ ఛానల్ బాగుందని ఎందుకు చెప్తే తప్పే ఉంటాను. నీకేం నష్టం లేదు కదా. అదే బాగుండలేదట, అదేదో రావట్లేదట, వెంటనే ఒక పుల్లేస్తాడు. వై అన్నెసర్లీ ఆ ఛానల్లో ఒక్కడే ఉన్నాడట, ఇంకెవరు లేరట, లేకపోతే అసలు అసలు అదైనా న్యూసే కాదు. ఇజ్ ఇట్ నెసరీ? నీ సొసైటీని గురించి నువ్వు చెప్పుకోవాలైనంత కాలం ఈ సొసైటీ మనుగడ లేదు. అందువల్ల ఏంటంటే నీకు
క్షుణ్ణంగా తెలిస్తే నెగిటివ్ చెప్పు. నీ సమస్య గురించి నేను ఇంకా నా డిపార్ట్మెంట్లో, నేను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు ఇట్స్ ఎ క్లియర్ జరిగిన ఇన్సిడెంట్. ఒక బ్రాహ్మణ ఆఫీసర్ ఇంకొక బ్రాహ్మణ ఆఫీసర్ గురించి చెప్తాడు, ఇట్స్ ఎ గ్రేట్ ఆఫీసర్, అసలు ఎక్సలెంట్ ఆఫీసర్ అని చెప్పాడు. మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఆ ఆఫీసర్ ఎవరు అని నన్ను అడుగుతున్నాడు. ఇది ఫ్యాక్ట్, నేను అంటే నా డిపార్ట్మెంట్లో నేను చూసింది. ఆయన ఎవరు అని అడుగుతున్నాడు అంటే ఆ వ్యక్తి తెలియకుండానే ఆయన గొప్పతనాన్ని గురించి ఎన్ని చెప్పాడో నాకు తెలుసు. అక్కడికి వెళ్ళిన తర్వాత నా బ్యాచ్మేట్ అది ఓ తెలుసేమో అనుకున్నాను, నేను కూడా ఆయన గురించి తెలుసేమో అనుకున్నాను. ఆయన పొగుడుతుంటే నేను ఎందుకు నెగిటివ్ చెప్పాలని ఉందని నేను మాట్లాడలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ బ్యాచే కదా, ఆ బ్యాచ్ ఆఫీసర్ ఎక్కడ ఉన్నాడు అనేది నాకు పరిచయం చేయమని నన్ను అడుగుతున్నాడు. మనమైతే ఏం చేస్తామంటే బజ్జు బహుజనుడు వాడికి ఏం రాదండి, అసలు ఏదో నాకు తెలుసు, నా ఇంటి పక్కనే ఉంటాడు, వాడికి చూద్దా అన్నాడు. వై అని తెలుసు. అందుకని నేను మా ఆఫీస్కి వచ్చినప్పుడు చెప్తాను, నీకు తెలిసిన మంచివాళ్ళు 10 పేర్లు చెప్పు చాలు. నెగిటివ్ చెప్పాల్సిన అవసరం లేదు, ఒకటి గురించి ఎందుకు అనవసరంగా చుట్టు కొడుతూ ఉంటారు, వాడు ఇది, వాడు ఇది, వాడు ఇది. వై అన్నది సర్లే, టైం వేస్ట్. నీ పాజిటివ్ యాటిట్యూడ్ పోతుంది, నెగిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది. కాబట్టి అలా వద్దు, మనం ఎదుగుదాం, మనం ఎదుగుదాం అనేది కనుక కాన్సెప్ట్లో వస్తే ఈ చిన్న చిన్న పత్రికలు ఎవరైతే ఉంటారో మన వాట మనకు రావాలి. అది గవర్నమెంట్ నుంచి వస్తుందా, ప్రజల నుంచే వస్తుందా? నీ వాడు నీ పేపర్ ఎందుకు చదవడు, అక్కుగా క్రియేట్ చేస్తాడు. నా పేపర్ అంటాడు కానీ నా పేపర్ని చదవడు, నా పేపర్ అంటాడు నా పేపర్ పండు, నా పేపర్ అంటాడు దానిలో ఇన్వెస్ట్ చేయడు, నా పేపర్ అంటాడు అడ్వర్టైజ్మెంట్ ఎక్కడ కూడా అక్కడే ఇస్తాడు, నా పేపర్ అంటాడు నీ దగ్గరకు వచ్చి కూర్చో, నీ స్టూడియోలో కూర్చోడు, అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు. ఇట్లా రకరకాల, బట్ అది పోవాలి. అది పోవాలంటే మనం ఏం చేయాలి? మన పత్రికా రంగాన్ని మీడియా వ్యవస్థ నిలబడితేనే వారు చెప్పింది సాధ్యమవుతుంది. మన వ్యవస్థ, మీడియా వ్యవస్థ, ఎలక్ట్రానిక్, సోషల్ అండ్ ప్రింట్ మీడియా స్ట్రాంగ్గా తయారైతేనే వారు చెప్పింది సాధ్యపడింది. వారు చెప్పింది సాధ్యపడాలన్నా, మనం స్ట్రాంగ్ కావాలన్నా బహుజనులందరూ సహకరిస్తేనే స్ట్రాంగ్ అవుతాం. అంతేగాని బహుజన మన అది కాదులే అనుకున్న రోజున మనం స్ట్రాంగ్ కావు, ఆయన కోరుకున్నది నడవదు, అన్ని ఉత్తు మాటలే. అది వద్దు, నిర్మిద్దాం. ఈ రోజున 100 సంవత్సరాలు అయింది, మొన్న 30 బస్కి 100 సంవత్సరాలు అయింది. ఇంత పెద్ద వ్యక్తి, తత్వవేత్త, ఆయన మాట చిన్న చిన్న సలహాలు చెప్తున్నారు. జేబీ రాజు గారు కానీ, యాదవ్ గారు కానీ ఎక్కడెక్కడో వాళ్ళు కూర్చుని హాయిగా ఉండొచ్చు, కానీ ఈ వ్యవస్థ బాగుండాలి, బహుజనులు బాగుండాలని కూర్చున్నారు. కాబట్టి తప్పనిసరిగా సలహాలు, ప్రతి ఒక్కరికి సలహా ఇవ్వండి, ఎలా చేద్దాం. నా బహుజనుల పత్రిక నేను ఎందుకు, నీకు ఎందుకు లైక్ పెట్టకూడదు? నీ వెబ్సైట్ ఉంది, ఒకసారి ఓపెన్ చేసేసి ఎస్ వెబ్సైట్ గుడ్, వెరీ గుడ్ అనే వ్యవస్థ రానంతకాలం కూడా మనం ఇంతే. అందుకని దీని సలహాలు మన బహుజనులు ఏమి ఇస్తారో చూద్దాం. సో 1 బై 1 ఆ సజెషన్స్ మీద వెళ్ళండి. నో, నా గురించి పొగడొద్దు, సార్ గురించి పొగడొద్దు, ఎవరి గురించి పొగడొద్దు. ఫర్గెట్ అబౌట్ ది రూల్స్, జస్ట్ సే ఫ్యూ వర్డ్స్ హౌ టు స్ట్రెంగ్తన్ అవర్ సెల్ఫ్, హౌ టు స్ట్రెంగ్తన్ అవర్ మీడియా, హౌ టు అచీవ్ ది గోల్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.